హలో ఫ్రెండ్స్, కారం దోశ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా కావలసిన పదార్థాలు: 2 ఉల్లిపాయలు, 7 ఎండుమిరపకాయలు, అరకప్పు వేయించిన శనగపప్పు, తగినంత ఉప్పు. ముందుగా 1/2 కప్పు వేయించిన శనగపప్పు, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి మెత్తగా పొడి చేసి పక్కనుంచుకోవాలి. తరువాత ఎండుమిరపకాయలు, ఉప్పు వేసి కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో తరిగిన ఉల్లిపాయలు వేసి గ్రైండ్ చేసి ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగానే గ్రైండ్ చేయాలి. బాగా పెనం వేడెక్కిన తర్వాత దోశ వేయాలి. కాస్త నూనె, కాస్త నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు కాస్త కారం పట్టించి నెయ్యి వేసి పప్పుల పొడి కూడా కాస్త చల్లాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే కారం దోశ రెడీ.